హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది, దాని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. January 19th నుంచి ఆరీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, మీకు ఆరీ డిజైన్ ట్రేసింగ్ పేపర్స్ బుక్స్ కావాలి అన్నా, మీకు నచ్చిన డిజైన్స్ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm షుగర్ బీడ్స్, 4 mm బంచ్ బీడ్స్ అండ్ పర్ల్స్, కట్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, జర్దోజీ బులియన్ రింగ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఈ డిజైన్కి మధ్యలో స్టెమ్ ఉంది కదా, దానికోసం 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా లైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి ఉన్న స్టెమ్స్కి కూడా 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసి, టాప్ సైడ్లో ఏమో ఒక 3-4 mm బంచ్ బీడ్స్ ట్రయాంగిల్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో ఒక 4 mm బంచ్ బీడ్, దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ మధ్యలో సైడ్స్కున్న స్టెమ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి మనం ముందుగా 4 mm బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ 2 కట్ బీడ్స్, దానికి టాప్లో ఒక 4 mm పర్ల్ వచ్చేటట్టు ఆ ఫ్లవర్కి మొత్తం చుట్టూ రౌండ్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. 2 కట్ బీడ్స్, టాప్ సైడ్ ఒక 4 mm పర్ల్. ఇలా ఫ్లవర్స్ అన్నిటినీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి లీవ్స్ ఉన్నాయి కదా, ఆల్టర్నేటివ్గా బులియన్ రింగ్తో ఒకటి లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నాను, ఇంకొకటి సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బులియన్ రింగ్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నాను. ఇలా ఆల్టర్నేటివ్ లీవ్స్ని బులియన్ రింగ్తో ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలిన లీవ్స్నేమో సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా లీవ్స్ అన్నిటినీ మనం పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి కూడా అవుట్లైన్ అనేది సేమ్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్లవర్స్కి బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా జరీ థ్రెడ్ యూజ్ చేసి మధ్యలో ముందుగా స్టిచ్ చేసుకున్న 2 mm షుగర్ బీడ్స్కి సైడ్స్కున్న లీవ్స్కి బార్డర్ లాగా వచ్చేటట్టు జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. Thank you.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతుంది. నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా రిచ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.